అన్న నమస్తే, మీ పేరు? నా పేరు బలవంతం నరసింహారావు మాదిగ అన్న. అన్న ఎక్కడ ఉన్నానా? అన్న నేను ఖమ్మం జిల్లా ఎంఆర్పిహెచ్ ప్రచారక కార్యదర్శిని. అన్న ఈసారి సెంట్రల్ లో మన బీజేపీ నరేంద్ర మోడీ వస్తే మంచి ఉంటుందా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వస్తే మంచి ఉంటుందా? బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తేనే మంచిగా ఉంటుందన్న. పేదలకు న్యాయం జరిగింది, అందరికి సమానంగా చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా మనం చూస్తున్నాం తెలంగాణలో. ఇంత మటుకి మాదిగలకి ఒక సీటు కూడా ఇవ్వలేదు చూస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఒక సీటు కూడా మాదిగలకి, మాదిగ జనాభా ఎక్కువ ఉన్న చోటు కూడా ఎంపీ ఈ సీటు ఇవ్వలేదు. అది చూస్తూనే ఉన్నాం కులతత్వం. ఓన్లీ రెడ్డి సామాజ్య వర్గం ఎంత తక్కువ ఉన్నా గనక వాళ్ళకే 7 సీట్లు ఇచ్చిండు. బీసీ సామాజ్య వర్గం రెడ్లు కన్నా ఎక్కువ ఉన్నా 2 సీట్లు ఇచ్చిండు. ఎస్సీ మాదిగ కులం తెలంగాణలో అధిక మెజార్టీతో ఉన్నా గనక మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నా రేవంత్ రెడ్డి. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిందంటే కేంద్రం ప్రభుత్వం కూడా కూలిపోద్ది. ఖమ్మం ఈసారి సెంట్రల్ బీజేపీ వస్తే బాగుంటుందా, మన కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? ఖచ్చితంగా బీజేపీ కావాలనే కోరుకుంటాను. అంటే రాజకీయంగా కానీ లేదంటే పరిపాలన పరంగా కానీ లేదంటే పలానా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దిశానిర్దేశం లేదు. ఎవరైనా వచ్చినా కానీ అంటే ఒకవేళ వాళ్ళు ఎన్నుకుంటే రాహుల్ గాంధీని ఎన్నుకుంటే రాహుల్ గాంధీకి రాజకీయాలపైన ఎటువంటి అవగాహన లేదు. మోడీ ఇప్పటికీ ఆల్రెడీ 2 సార్లు చేసి ఉన్నాడు. ఈ దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు. ఈ దేశాన్ని అన్ని రకాలుగా ముందంజలో తీసుకుపోయే వ్యక్తి నరేంద్ర మోడీ మాత్రమే. డెవలప్మెంట్ దాంట్లో కూడా దీంట్లో కూడా మీకు మంచిగా అనిపిస్తుంది? ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఘాట్లో పెట్టిండు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉండే ప్రజానీకానికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి అనుకూలంగా మోడీ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఈ భారతదేశానికి ఒకటే రాజ్యాంగం ఉండదు, కానీ Article 370 రద్దుతోటి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలకు ఎట్లయితే పరిపాలన అందిస్తున్నారో జమ్మూ కాశ్మీర్ కూడా విముక్తి కల్పించిండు మా మోడీ గారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఈసారి సెంట్రల్లో బీజేపీ లేదంటే కాంగ్రెస్? బీజేపీ అన్న, పక్క బీజేపీ. ఎందుకంటే మాకు ఇప్పుడు హామీ ఇచ్చింది కదా, మొన్న హైదరాబాద్ లో 3 సభలు కానీ అదే విధంగా ఇంకా దేంట్లోనే అని పెద్ద హామీ ఇచ్చింది. దానివల్ల మేము బీజేపీ పక్క బీజేపీ గెలిపించుకుంటాం, గ్యారంటీ బీజేపీ వస్తారని మేము కోరుకుంటున్నాం అన్న, పక్క అన్న. ఇప్పుడైతే ఇప్పటివరకు డెవలప్మెంట్ చూసారు కదా, ఇంకేమన్నా కావాలంటే? ఇంకా ఇప్పుడు ఏమి, ఇప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వారికి అన్న ఒకటి, దాని ప్రకారం ఇంతకు ముందు ట్రిపుల్ టార్క్ అది కూడా ఇచ్చింది. అలాంటి ఇంకెన్నో అవుతాయి, గ్యారంటీ అవుతాయి. అభి తో అప్పుడు నోట్ సమజ్ కే డాలనా హై, ఇత్తే దినో సే డాల్ కే ఛోడ్ దియే, అప్నా జనతా క్యా పరేషాన్ థా ఇత్తే దిన్ సే, నోట్ సమజ్ కే డాలనా, అప్నా అప్నా దేఖనా హై, కోసీ పార్టీ కు కబ్ జితానా అప్నే ఉప్పర్ హాత్ మే, ఏక్ ఏక్ వోట్ కీమతీ హై ఆమ్ ఆద్మీ కు, యే క్యా హై పార్టీ అప్నే అప్నే భరోసే పే అప్నే అప్నే పాలిటిక్స్ దేఖనే కే వాస్తే హర్ చీజ్ ఆఫీసో మే ఔర్ ఇదర్ ఉదర్ దేఖ్ కే పబ్లిక్ కు ఉల్లు బనా రీ. అబ్ కే ఎలక్షన్ ఇత్తా ట్రెండ్ ఆనే వాలా హై, యా కాంగ్రెస్ ఆందే యా బీజేపీ ఆందే యా అప్నా టీఆర్ఎస్ ఆందే, అప్పన కావట్ అప్నే కు సోన్ సమజ్ కే డాలనా హై, జో పార్టీ అప్నే కు సాథ్ ధరి వో పార్టీ కు జితానా హై. అభీ క్యా కాంగ్రెస్ అప్నే కు ఫ్రీ కర్నే వాలీ హై, బోలి కుచ్ భీ ఫ్రీ నే కరీ, ఖాళీ బస్ ఫ్రీ కర్కే ఛోడ్ దీ లేడీస్ కు, జెంట్స్ కు క్యా కరీ, జెంట్స్ తో పరేషాన్ హై, కారోబారో మే పరేషాన్ హై, ధూప్ మే పరేషాన్ హై, హర్ చీజ్ మే పరేషాన్ హై జెంట్స్. వో జెంట్స్ కు కౌన్ దేఖేంగా, బోలో కోసీ పార్టీ ఆయంగి, ఏ 3 పార్టీస్ ఖేలింగి హమేషా, టీఆర్ఎస్ పార్టీ ఫిర్ భీ కోశిష్ కర్ రీ, హమేషా బీజేపీ కాంగ్రెస్ లడతే రహతీ హై, ఉన్ లోగా జీ ఉన్ లో జాయేంగే క్యా, హమేషా పార్టీ 5-5 సాల్ కు ఉన్ లోగా జాయేంగే, నయీ పార్టీ కు లానా కోశిష్ కర్నా అపన్, హాన్ యే ఐసా హై, నయీ పార్టీ కు లానే కి జిత్తి కోశిష్ కర్నా ఉత్తిజ్ కర్నా, టీఆర్ఎస్ పార్టీ కు జిత్తా కోశిష్ కర్నా, జితానా హై జితావ్ తో ఆగే బఢ్ సక్తే, నయీ పార్టీ, నయీ పార్టీ అయి తో క్యా నయా ఆద్మీ ఆతా, నయీ హుకూమత్ రహతీ, ఏ పాపులేషన్ కొన్ కరే, డెవలప్ కొన్ కరే, పురా టీఆర్ఎస్ కరే భీ హై, కాంగ్రెస్ ఖాళీ హాత్ మారతీ, హాత్ హై ఉస్కా కాంగ్రెస్ ఖాళీ, హమేషా హాత్ బతాతీ ఘుస్ జాతీ జామోలే వహాన్, ఎయిర్పోర్ట్ భీ కొన్ కరే, బోలో కొన్ కరే, హాన్ ఫిర్ కాంగ్రెస్ కరీ క్యా, చంద్రబాబు నాయుడు కర్కే గా హాత్ బతా కే కాంగ్రెస్ మార్ లీ. సికింద్రాబాద్ మే లైన్ సే బీజేపీ జీతే రహే రే, అబ్ బీఆర్ఎస్ సే పద్మరావు అన్న ఏ సాల్ట్ అయ్యే రే, పద్మరావు అన్న ఆనే ఆలే ఇస్ బార్ ఓజ్బరో నా, అప్నా ఓట్ అప్పన్ ఖీమతీ దేఖనా హై, 5-5 సాల్ కు ఖాళీ బీజేపీ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ఖేల్లే తయారీ, అభి కాంగ్రెస్ భీ జీతీంగి నా తో టీఆర్ఎస్ భీ జీతీంగి, కాంగ్రెస్ జీతీ తో అభీ లాస్ట్ ఛాన్స్ హై ఉస్కు, ఉస్కే బాద్ కాంగ్రెస్ పార్టీ ఛడ్ జానా హై, కాంగ్రెస్ పార్టీ కు ఓటీ నా డాల్తే, అగర్ కాంగ్రెస్ పార్టీ సేమ్ కామా నే కరీ తో ఉస్కు క్యా హడా డాల్తే, వో హాత్ హై హాత్ హీ ఫినిష్ కర్నే వాలే, సమజ్ గయే? నామ్ మొహమ్మద్ నవాజ్. ఆప్ కహాన్ సే ఆనా? హోల్ సిటీ.
ओल्ड सिटी से लाइन से MIM जीत के आ रहे हैं ना, ये साल बीजेपी से गट वो है माधव लता मैडम बोल के पोटी दे रहे। अच्छा कौन जीतते ये साल? अरे कौन जीतते जी, पतंग है सस्ता है उधर। माधव लता मैडम बीजेपी से क्या बोल रहे हैं, डेवलपमेंट नहीं है ओल्ड सिटी में, अब ये पूरा हाईटेक सिटी माधापुर कैसा बन रहे, ओल्ड सिटी वैसी छा रहे, ये साल मैं आए तो अच्छा ओल्ड सिटी हाईटेक सिटी के तरह ओल्ड सिटी को बना तुम बोल के बोल रहा। चल रहा ना काम पूरा, कंटिन्यू है काम तो पूरा। अच्छा आप लोग को डेवलपमेंट हो रहा है ना? अच्छा अच्छा हो रहा डेवलपमेंट। ये साल भी कंपलसरी MIM भी चाहे वहाँ ओल्ड सिटी से कोई नहीं, खाली पतंग है। ये सेंट्रल में कौन है तो अच्छा रहता ना? में आपका वोट किसको डाल रहे? मैं तो हमारे दानम नागेंद्र साहब को डालूंगा वोट। और कई गुबल तो हमारे लिए अच्छा काम करे, उन्हों बस्ती के लिए भी अच्छा काम करे, हर गरीबों को भी मदद करे, हर चीज करे, उन्हों खैरताबाद फाउंडेशन में जो भी है ना अच्छा काम करे, बहुत जबरदस्त काम करे हमारा अन्ना। हमारे अन्ना को क्या है, गरीबा अगर कोई गए, कोई बेवा गई, कोई इंतकाल हो गया, कोई मर गए, उनको कोई पैसे दिए अन्ना, हर चीज की मदद करे। आप MP बन रहे हैं, अन्ना को MP की सीट मिली, इंशाल्लाह अन्ना 100% जीते। थोड़ा जने नेगेटिव बात कर रहे हैं अन्ना, अन्ना ये पार्टी से वो पार्टी को चले गए बोल के, उसके बारे में क्या बोलते हैं आप? वो पार्टी कैसा है बोले तो वो पार्टी के बारे में कुछ भी नहीं है। अन्ना क्या है, अन्ना पब्लिक के बारे में सोचे, पब्लिक के बारे में सोचे। अगर मैं ये अपना रूलिंग पार्टी नहीं है, ये अन्ना का पहले का पार्टी है, ये पहले का इंटरनेशनल पार्टी है, तो अन्ना पहले से एक पार्टी में है, अन्ना फिर एक पार्टी में है अन्ना हमारे। अन्ना काम करते और अन्ना जीतते 101% अन्ना जीतते। ये सिकंदराबाद लाइन से बीजेपी जीतते आ रहे ना, ये साल कंपलसरी अपना कांग्रेस जीतते 101% दानम नागेंद्र साहब 101% जीतते, अच्छी मेजोरिटी से आते, बहुत जबरदस्त मेजोरिटी से आने वाले हमारे दानम नागेंद्र साहब। जय कांग्रेस। अब ये आप बीजेपी ऊपर अपना नरेंद्र मोदी आना चाहिए, नहीं तो राहुल गांधी आना चाहिए? अच्छा अगर अच्छा अगर देश के लिए अगर अपने इंडिया के लिए कुछ अच्छा होना है तो अपने को अपना क्या बोलते कांग्रेस आना जरूरी है। अपना बहुत जरूरी है कांग्रेस आना। कई को बोले तो हिंदू मुस्लिम नहीं देखती कांग्रेस, सबको लेके चलती। राहुल गांधी 100% जीतना है। तो काका MP इलेक्शन वस्तुनाయి కదా, ఎవర్ గెలిస్తే బాగుంటా చెప్పు? ఇప్పుడు ఎవరు చెప్తారంటే బీజేపీ వస్తే మంచిగుంటుందని అందరికి ఉన్నది. కాంగ్రెస్ అది TRS పోయింది, ఎవరు మంచి పనులు చేసిండు, ఇంటింటికి నల్లా చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు అది పింఛన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి 200 ఇస్తే 2000 చేసిండు, చాలా మంచి పనులు చేసిండు KCR. ఇప్పుడు KCR మొత్తం హైదరాబాద్ మొత్తంలో గెలిచిండు, ఊర్లలో మొత్తం KCR ఓడగొట్టి, ఊర్లలో అంత బట్టబాయి కాదు, వాళ్ళకి తెలియదు, తెలియక తెలిసిన వాళ్ళేమో ఇక్కడ ఉన్న పని చేసిన వాళ్ళ మీద రాళ్ళు వేసారు ఊర్లో, వాళ్ళ గుద్ద తెలియదు ముఖం తెలియదు. ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగినాయా, పప్పుకు ఉప్పుకు సబ్బుకు అరకిలో సరుపుకు 80 రూపాయలట, ఎక్కడికే తేవాలి, కోరికేటు 160, ఇగో ఇట్లా వేయించారు, నమ్మించి గొంతుకు వేసిండు కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు దేశంలో మన నరేంద్ర మోడీ పరిపాలిస్తే మంచి ఉంటుందా, రాహుల్ గాంధీ పరిపాలిస్తే మంచి ఉంటుందా దేశాన్ని? ఇక ఎవరితే ఇక మనకు ఆ సంగతి తెలియదు. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇంటింటికి అర్జెంట్లకు బర్రెను అయితే ఇచ్చింది, అప్పుడు గుణపెంకిళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు ఏమి ఇస్తుందో మన 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా కాక, ఇప్పుడు నరేంద్ర మోడీ పరిపాలన చూసిరు కదా, ఎట్లా అనిపించింది? ఆయన మంచిగా చేసిండు నరేంద్ర. రావాలనుకుంటున్నారా? మరి వస్తారు, ప్రజలు ఉన్నట్లు ఉంటే ఎవడైనా వస్తాడు కదా. ఇప్పుడు నీ ఓటు ఎవరికి? ఎవరికైనా నేను KCR కి ఇస్తా. ఎక్కడ నుండి సార్? ఇక్కడ విద్యానగర్ హైదరాబాద్ నుంచి. సో ఈసారి సెంట్రల్లో బీజేపీ వస్తుందా లేదంటే కాంగ్రెస్ వస్తుందా? బీజేపీ కాంగ్రెస్ అనేది రావటం అనేది కలవదు, కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు మోడీ గారు అన్నట్టు 400 సీట్లు వస్తాయి అన్నారు, కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాతకి దాంట్లో చేంజెస్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకు 250 దాటేటట్టు లేదు ఇప్పుడు. అందుకని ఇక్కడ మన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ సీట్లు వస్తే మన తెలంగాణ గలం బలం అనేది సెంట్రల్ ఎంపీటానికి మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి మన తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు TRSకి రావాలని అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ నుంచి BRSకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, సో విలేజ్లలో కూడా ఎక్కువ సీట్లు రాలేవు. ఈసారి కూడా MP సీట్లు అనేవి BRS తీసుకొని వెళ్ళగలుగుతుందా? ఈసారి కూడా BRS MP సీట్లు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడైతే కాంగ్రెస్కి 14-15 సీట్లు వస్తాయని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మన KCR అధినేత బస్సు యాత్ర చేసిన తర్వాతకి మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ TRSే మళ్ళీ 12 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కి 4 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. మన సీట్లో ఎందుకు గెలవాలంటే మన మనలో పార్లమెంట్ లో కూడా మనది కూడా తెలంగాణ గలం బలం వినిపించాలి, వాళ్ళకు కూడా వినిపించాలి. ఎవరు లేకపోతే అక్కడ మన గురించి ఎవరు మాట చెప్పు, మన తెలంగాణ అక్కడ మన గురించి మాట్లాడకపోతే పక్కన ఎవరు మాట్లాడు. కాబట్టి మన దానికి మనం సపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది సెంట్రల్లో, ఎలాగో ఏ ప్రభుత్వం కూడా లేదు, దానికి మనం మెయిన్ కీలకం కావటం, దానివల్ల మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చు అన్న. సికింద్రాబాద్లో లాస్ట్ లైన్గా మనకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారే గెలుస్తున్నారు, ఈసారి మన బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు కూడా నిలబడడం జరిగింది. సో ఈసారి ఎట్లా కనిపిస్తుంది? పద్మారావు గారు అంటే ఆయన జెన్యున్ క్యాండిడేట్, ఆయన వల్ల కేసులు గీసు అలాంటివి ఏమి లేవు. కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండు, ఆయన కూడా నిధులు తెచ్చిన ఇంతవరకు సున్నా, ఏం నిధులు అయితే ఇంతవరకు ఏం తీయలేదు మనకి. కాకపోతే మళ్ళీ కూడా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ సీటే ఇప్పుడు మోడీ గారా లేదంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారా? ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం 2 times మనం మోడీ గారిని చూసామండి, ఈసారి కొత్తగా బీఆర్ఎస్ గారిని పార్టీ పెట్టుకున్నాం కదండి. మన సిద్దిపేట గారు, మా సిద్దిపేట కాంగ్రెస్ కేసీఆర్ అడ్డా, ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి హైదరాబాద్ 20 ఏళ్ళు చూస్తున్నా, ఇంతవరకు డెవలప్ అవుతాం, ఇంత ఘోరంగా డెవలప్ ఎప్పుడు కాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎప్పుడైతే ఏర్పడదో ఇంత డెవలప్ జరిగింది. మా దగ్గర కూడా గ్రామాలు కానీ మండలాలు కానీ స్థానికంగా టౌన్స్ కూడా సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ కామారెడ్డి కానీ ఇలాంటి చిన్న చిన్న టౌన్లో చాలా డెవలప్ అయినాయి. మనం కూడా సెంట్రల్ ఒకసారి అవకాశం ఇస్తే 12 సీట్లో 10 సీట్లో మనం అవకాశం ఇచ్చామనుకో బీఆర్ఎస్ పార్టీకి, దాని మీద ఇంకా మనం ఇంప్రూవ్ చూడగలుగుతాం కదా, మనం కూడా ట్యాచ్ చేయగలుగుతాం. సరే జనాల కోసం మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ గెలిపించారు, దాని పర్లేదు, అది ఎప్పటికీ శాశ్వతం కాదు. కాంగ్రెస్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసి కూడా మనకి ఏం అభివృద్ధి చేయలేదు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం అక్కడే ఉండేది. అందుకే ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇద్దాం, 10 ఇయర్స్ చేస్తేనే ఇంత అభివృద్ధి చేసిండు, ఒకసారి సెంట్రల్లో కూడా చూద్దాం, చూస్తే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది కదా మనకు. ఉన్నా కూడా మొత్తం విలేజ్లలో చాలా వరకు అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేసారు, బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు, ఓన్లీ సిటీలో మాత్రమే చేసారు. అట్లా ఏం లేదు, దానికి ఒక్కటే ప్రాబ్లం ఏమన్నా అంటే రెడ్డి రెడ్డి ఫీలింగ్ అని అంతా దూరాలపాలన అని. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అండి, బీసీలు ఉన్నారా ఎస్సీలు ఉన్నారా, అంత వాళ్ళు కదా రెడ్డి బీసీ అంత వాళ్ళు. ఇప్పుడైతే బీసీలు ఎస్సీలు వాళ్ళు లేరు ఎమ్మెల్యే మినిస్టర్లు అంతా అంత వాళ్ళే కదా. ఆయన ఇప్పుడు వచ్చి కూడా 8 రోజులు అవుతుంది, 4 నెలలు అవుతుంది, ఆయన అన్న పథకాలు ఏవండి. ఇప్పుడు రైతులకి గ్రామాల మాకు తెలిసి గ్రామాలలో ఇప్పుడు ఏం చేసిండు, ఒక క్వింటల్పై 500 రూపాయలు దాన వేస్తా అని చెప్పిండు, క్వింటల్పై 500 రూపాయలు చేస్తా అని చెప్పిండు, అది కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ముసలి వాళ్ళకి మా తాత అతను పింఛన్లు వేస్తా అని చెప్పి అసలు ఉన్న పింఛన్లు ఇవ్వట్లేదు సరే, నమ్మి గెలిపించారు ఈరోజు సరే, అది కూడా చూస్తారు జనాలు, తెలియాలి కదా వాళ్ళకు కూడా తెలియాలి, కష్టపడి ఏంది ఎవరు చేశారు ఎవరు అభివృద్ధి చేశారు, రేపు రాబోయే రోజులు ఎలా ఉంటాయి కూడా తెలియాలి జనాలకు. సరే కొంతమంది నమ్మి ఈయన మీద ఏదో ఇష్టం చేయొచ్చు, ఈ మాత్రం డెవలప్ చేసిన కూడా ఎవరు లేరు. గతంలో సీఎంలు వేరు, చాలామంది వేరు, చాలామంది వేరు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు వేయలేదా, మధ్యలో ఒక 10 ఇయర్సే కదా, అంత గతంలో అంతమంది చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడేం డెవలప్ కాలేదా. ఆంధ్రాలో రోడ్లు జరిగినాయండి, నేషనల్ హైవే ఆంధ్రాలో ఎప్పుడో జరిగినాయి, జస్ట్ మన సిద్దిపేట 100 కిలోమీటర్లు ఎప్పుడైంది మాకు ఈ 10 ఇయర్స్లో అయింది. 4 వే అయింది కామారెడ్డి నుంచి సిద్దిపేట సార్ హైదరాబాద్ నుంచి 4 రామగుండం వరకు అయింది 4 వే, ఇప్పుడే చూస్తున్నాం మేము రోడ్డు, మా అంతా 100 కిలోమీటర్లు ఉండదండి మా సిద్దిపేట, ఇప్పుడు మాకు 4 వే జరిగింది. మరి అదే 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు విజయవాడ కానీ వైజాగ్ కానీ 4 వేలు అయినాయి వాళ్ళకు, మా అంతా 100 కిలోమీటర్లు 4 వే, ఇక్కడ అభివృద్ధి కాలేదు తెలంగాణలో, ఇక అభివృద్ధి కానీ కదా ఒకటే ఉదాహరణ మాకు. ఇప్పుడు సెంటర్లో ఎవరుంటే బాగుంటుంది అండి? మేము 100% బీఆర్ఎస్ అనుకుంటున్నామండి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చాలా మంది అనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ 100% సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు అక్కడ అభివృద్ధి చూసినాం కదా, అక్కడ చూద్దాం అవకాశం ఇద్దాం. సరే ఈ 10 సీట్ల వల్లనే మేము అక్కడ ఏం ఫామ్ చేస్తామని కాదు.